यमान्तु विषमां दुर्गां लंकां रावणपालितां। यमान्तु विषमां दुर्गां लंकां रावणपालितां। प्राप्यापि समहाबाहुः किं करिष्यति राघवः। ఎంత విషమ స్థితిలో ఉన్న దుర్గాన్ని, ఎవరూ అడుగుపెట్టి చుట్టుముట్టి ఆక్రమించలేని లంకానగరాన్ని, పైగా రావణుడనే బలశాలి చేత పరిపాలింపబడుతున్న లంకానగరాన్ని ఒకవేళ రాముడు చేరినా ఏం చేయగలడు? రాముడిని నేను తీసుకొచ్చాను అనుకుందాం, ఏ బుధం ఏదో పెట్టో, వీపు మీద కూర్చోబెట్టో, నా ఓపికతో ఇక్కడికి తీసుకొస్తాను అనుకుందాం. తీసుకొస్తే మాత్రం రాఘవః కిం కరిష్యతి, రాముడేం చేయగలడు? ఈ లంకను జయించలేడు అనిపిస్తోంది. ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు ఒక్కొక్క క్షణకాలం సాధారణ జీవి అయిపోతాడు కష్టాన్ని చూచినప్పుడు. ఆయన అలాగే అయిపోయాడు. అవకాశో నశాంతస్య రాక్షసేషు అభిగమ్యతే, నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. అసలు ఇక్కడికి రావడం కష్టం ఒకటైతే, వీళ్ళని ఏదో రకంగా వశం చేసుకుందామంటే నాలుగు ఉపాయములు ఏవీ పనిచేయటం లేదు. సామం, దానం, భేదం, దండం, ఈ నాలుగు ఉపాయాలు ఇక్కడ పనికిరావు. ఎందుకని? రాక్షసులు కొవ్వెక్కున్నారు, మదించి ఉన్నారు, అపార సంఖ్యతో ఉన్నారు. వీళ్ళందరికీ రావణుడు లాంటి వాళ్ళు నాయకులు. పైగా రావణుడు పరిపాలిస్తూ ఉండగా బలంతో ఉన్నవాళ్ళు మంచిగా చెబితే వింటారా? సామం పనికిరాదు. సామం అంటే మంచిగా చెప్పుతోట ఉన్నట్టు, ఒరే మా మాట వినంటరా, యుద్ధం వద్దురా, సీతనివ్వండిరా అంటే వినరు. అలాంటి మంచి మాటలకు వీళ్ళు లొంగరు. పోనీ డబ్బిచ్చి లొంగ తీసుకుందాం, దానం చేద్దామా అంటే అసలు ఇక్కడ కోటలన్నీ బంగారమే, ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా బంగారమే. మాయిదారిది ఇంతంతలావు కళేవరాలతో ఉన్న రాక్షసులు ఇంత పొట్టకి ఇంతంత వడ్డాణాలు వేసుకున్నారట. అసలు అలాంటి ఒక రాక్షసుడు దొరికితేనా మీ అందరికీ వడ్డాణాలు చేయించవచ్చు. ఎందుకంటే వాడి శరీరం అంత కళేవరం, ఏకంగా ఒక్కొక్కడు గుంటూరు అంత ఉన్నారు. ఆ గుంటూరు అంత ఉన్న పొట్టకి బంగారంతో వాడు వడ్డాణం చేయించుకున్నాడంటే నడువుకు బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆ వడ్డాణాన్ని మొయ్యడానికి ఎన్ని ఏనుగులు కావాలి? ఎవడికి వాడే అది దొరికితే బాగుండు అనిపిస్తుందిలేండి. ఇప్పుడు అనిపించినా కష్టం, దొరకదు. ఇప్పుడు అదిగో అటువంటి కళేబరాలతో అంతంత ఆభరణాలతో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర బంగారపు ఆభరణాలు లెక్క లేకుండా ఉన్నాయి, సువర్ణం దిగవేసుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. డబ్బున్న వాడికి ఏం డబ్బు ఇస్తాం? లంచం ఇవ్వడానికి అసలు వీళ్ళ దగ్గరే ఉంది కనుక. వానరుల దగ్గర ఉన్న బంగారం ఎంత, లంకలో ఉన్న బంగారం ఎక్కడ? వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు ఎక్కడ, ఆహార పదార్థాలు ఎక్కడ, మా దగ్గర ఎక్కడున్నాయి? కాబట్టి డబ్బిచ్చి ఇంత ధనవంతుల్ని కొనలేం. పోనీ వీళ్ళల్లో వీళ్ళకి భేదం పెట్టి తగాదా పెడదామా అంటే అసలు కుదరదు. భేదం ఎప్పుడు పెడతాం? వీడికంటే వాడు తక్కువ వాడు అయ్యండి, ఒకడికి 10,000 జీతం, ఒకడికి 5,000 జీతం అనుకోండి. అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో చూసావా మహారాజు గారు, వాడికి 10,000 ఇచ్చి నీకు 5,000 ఇస్తున్నారా అని తగాదా పెట్టచ్చు. ఇక్కడ ఎవడికి వాడికే అందరికీ ఒకే రకమైన సంపదలు, అందరూ బలవంతులు, అందరికీ భోగాలు ఉన్నాయి, అందరికీ తిండి ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ సమాన గౌరవం లభిస్తోంది, రావణుని దగ్గర స్వేచ్ఛ ఉంది. కాబట్టి వీళ్లల్లో వీళ్ళు ఎక్కువ తక్కువలు నిరూపించి యుద్ధం పెట్టడం అసలు కుదరదు. అంటే దానం పనికిరాదు, సామం పనికిరాదు, భేదం పనికిరాదు. దండోపాయం అంటే వీళ్ళ దగ్గర దండాలు బాగా ఉన్నాయి, ముళ్ళగదలు, శూలాలు, పెద్ద పెద్ద కోదండాలు, అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ పుచ్చుకుని ఎంతంత భయంకరాకారాలతో ఉన్న వీళ్ళని యుద్ధం చేసి జయించడం ఇంకా కష్టం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అందుకే నైవ యుద్ధస్య అన్నాడు. యుద్ధం కూడా పనికిరాదు ఇక్కడ. పోని ఇక్కడికి మాబోటి వాళ్ళం అందరం వచ్చి యుద్ధం చేద్దామంటే ఎంత దూరం వచ్చే వీరులు నలుగురే కనపడుతున్నారు. చతుర్ణామేవహి గతిర్ వానరాణాం మహాత్మనాం, వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్యస్య ధీమతః. నలుగురికే సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది. సముద్రమును లంఘించి ఈ లంకా నగరంలో అడుగు పెట్టేవాళ్ళు నలుగురే. ఎవరు వాళ్ళు అంటే వాలిపుత్రస్య, ఒకడు వాలిపుత్రుడు అంటే అంగదుడు, రెండోవాడు నీలుడు, ఇక మమరాజ్ఞశ్చ మా మహారాజు గారు సుగ్రీవుడు, ఇక నేను ఒకడిని ఎలాగో ఉన్నాను. మేము నలుగురుని తప్ప ఇక్కడికి వచ్చేవాడు మరొకడు లేడు, ఐదోవాడు కనపడటం లేదు. ఇప్పుడు ఈ నలుగురమే వచ్చేం చేస్తాం ఇక్కడికి? కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం, ఏ ఉపాయముతో సీతని చూడాలి, సీతని పట్టుకెళ్ళాలి.